ఇక బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పాల్సిన సమయం వచ్చేసింది కరీంనగర్ లో ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో నడ్డా తరుణ్ సింగ్ బండి ఈటల పొంగులేటి అంటూ కూడా ప్రధానాంశాన్ని కూడా హైలైట్ చేసింది ఇక బండి వెరీ గుడ్ నడ్డా కితాబ్ అంటూ కూడా చూడొచ్చు సభకు భారీగా హాజరైన బీజేపీ కార్యకర్తలు అభిమానులు అంటూ కూడా ప్రధానాంశాన్ని కూడా హైలైట్ చేసింది రాష్ట్రంలో అవినీతి అరాచక పాలన దోచుకునేందుకే ధరణి ఫోల్టర్ తెచ్చారు సీఎం కుమార్తె విచారణ ఎదుర్కొంటోంది తెలంగాణ అమరవీలుని వంచారు ఇలాంటి వ్యక్తులను ఉంచాలా దించాలా ఇక తెలంగాణలో బీజేపీదే అధికారం గెలిచాక అధికార అధికారికంగా విమోచన దినోత్సవం అనేది ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసి వీళ్ళు ఆ సంగ్రామ యాత్ర ముగింపు సభలో నడ్డా అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది సంజయ్ చేపట్టిన యాత్ర ప్రారంభం మాత్రమే రానున్న రోజులలో ప్రజా గోసా బీజేపీ భరోసా పేరుతో గ్రామ గ్రామాన యాత్రలు ఉంటాయి ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగిరిందన్నట్లుగా కేసీఆర్ మాటలు ఉంటాయి ప్రజలతో పాటు తెలంగాణ అమరవీరులను వంచారు దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన ఆయనకు ఇప్పుడు కొడుకు అల్లుడు కూతురు తప్ప ఇంకెవరూ కనిపించడం లేదు ఇలాంటి వ్యక్తిని అధికారంలో ఉంచుదామా దించుదామా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అంటూ కూడా ప్రధానాంశాన్ని కూడా హైలైట్ చేశారు దోచుకుందాం దాచుకుందాం తెలుగు రాష్ట్రాల సీఎంల తీరిదే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులు కుమ్మక్కయ్యారు జనం తిరస్కరిస్తే జై తెలంగాణ జై ఆంధ్ర నినాదాలు తెరపైకి కరీంనగర్ గడ్డ బీజేపీ అడ్డ అంటూ కూడా బండి సంజయ్ సంబంధించిన ప్రధానాంశాన్ని కూడా హైలైట్ చేసింది మొత్తానికి ఏం చెప్పిండు కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది అరాచక పాలన సాగిస్తూ ప్రశ్నించే వారి గొంతుకలను నొక్కుతూ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీఆర్ఎస్ కు అధికారంలో ఉండే అర్హత లేదు కేసీఆర్ కు గుడ్ బై చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది వచ్చే ఎన్నికలలో కేసీఆర్ సర్కార్ను బొందపెట్టి ప్రజాస్వామ్య అభివృద్ధి కాముకులకు పట్టం కట్టాలి అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చారు ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర గురువారం ముగిసింది అంటూ కూడా ఈ సందర్భంగా ఎస్ఆర్ ఆర్ ఎస్ఆర్ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరై ప్రసంగించారు రాజరాజేశ్వరి స్వామి కొండగట్టు అంజనకు నమస్కారం అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన నడ్డా సీఎం కేసీఆర్ పై విమర్శన అస్త్రాలు గుప్పించారు అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా చేసింది మొత్తానికి ఏం చెప్తులు వీళ్ళంటే భవిష్యత్తులో రాబోయేది కాసాయ జెండానే తెలంగాణ ఎగిరే తెలంగాణలో కాబోయే ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉంటుంది ఇక ఇన్నాళ్ళు జరిగింది ఒక పాలన అమరవీరులను మోసం చేసిళ్ళు రకరకాలుగా వంచు దోసుకున్నారు దాసుకున్నారు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏదైనా తేడా వస్తే జై తెలంగాణ జై ఆంధ్ర అనే నినాదాలు తెర మీదకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో సెంటిమెంట్ గా మారిపోయింది కానీ భవిష్యత్తులో బండి సంజయ్ కితాబ్ ఇచ్చేసి బండి వెరీ గుడ్ అని చెప్పి బండి సంజయ్ చేసిన యాత్రను పొగుడుతూ బీజేపీకి సంబంధించి భవిష్యత్తులో ఇక్కడ రాబోతుంది ఇక అమరవీరులను వంచారు అనేది ప్రధాన ఎజెండాగా వీళ్ళు రాబోతున్నారు అనేది ఇది ఒక అంశం నిన్న ఈటల రాజేందర్ సంబంధించిన ఫ్లెక్సీలలో ఫోటోనే ఇదే కరీంనగర్లా చాలా చోట్ల మొత్తానికి బండి సంజయ్కి సంబంధించిన ప్రజా సంగ్రామ యాత్ర మూసింది దాని కరీంనగర్ అడ్డా బీజేపీ గడ్డ అంటారు కదా ఇదే కరీంనగర్ను బా మన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు ఎవరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇప్పుడు భారత రాష్ట్ర సమితి కానీ అదివరకు తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ నుంచే సెంటిమెంట్ గా మొదలయ్యేది అదే జరిగింది ఇప్పుడు వీళ్ళు కూడా అదే సెంటిమెంట్ కేసీఆర్ ఫార్ములాను బిజెపి అన్వయిస్తారు తెలంగాణ ఉద్యమంలో ఉప ఎన్నికలను తెచ్చి గెలిచి ఓటమి గెలుపు గెలుపు ఇట్లా పోయేది ఇప్పుడు వీళ్ళు కూడా అదే తీరులో పోతున్న పరిస్థితి నిజంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తదా ప్రజలారా నిజంగా చెప్పు నిజంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందా ఇది మీకేదో